రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వం ఇప్పటికీ నెలన్నర విద్యా సంస్థలు ప్రారంభమయ్యి పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, నోట్ పుస్తకాలు అందజేయలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది. 47 లక్షల మంది విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని మీ విద్యా సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోవైపు నూతన విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విలీనం చేస్తుంది. దీని ద్వారా మిగులు ఉపాధ్యాయ పోస్టుల్ని ఇతర పాఠశాలలో సర్దుబాటు చేసి కొత్త డిఎస్సి వేయకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాల విలీనం పేరుతో ప్రభుత్వమే 15,000 నుంచి 20,000 మిగులు ఉపాధ్యాయులను చూపించడం చాలా దుర్మార్గమైంది. పాఠశాల విద్యలో బైజూస్ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొని ప్రభుత్వమే ఉచితంగా 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకి ట్యాబ్లు ఇవ్వాలి, కంప్యూటర్లు ఇవ్వాలని మీ విద్యా సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాలన్నీ ఈరోజు అధికార పార్టీ కేంద్రాలుగా మారాయి. రాయలసీమ యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అధికార పార్టీ నాయకులుగా మారారు. చాలా దుర్మార్గమైంది. విశ్వవిద్యాలయాలు పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించి రాబోయే రోజుల్లో మీరు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పీడిఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఎన్నికల ముందు నేను అధికారంలో వస్తే ఉచిత విద్య అన్నారు. అధికారంలో వచ్చాక ఈరోజు 5,000 పాఠశాలలు మూసివేస్తున్నారు. పేద విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మహిళలకి చదువు దూరం చేసే విధంగా ఈరోజు విద్యారంగాన్ని అనేక ప్రైవేటీకరణ కారణంలో ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రభుత్వం నిజంగా నాణ్యమైన విద్య అందిస్తే ఈరోజు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయండి, ప్రొఫెసర్ పోస్టులు 5,000 ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయండి ఈరోజు అడుగుతూ ఉంటే నాయకుల్ని ఈరోజు ముందస్తు అరెస్టులు చేయడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రశ్నించకుంటుంది, ఆందోళన చేసి హక్కుంటుంది. కానీ ఈరోజు స్కూల్స్ మూసివేస్తున్నారు, నేటికి పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు, టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు, జీవో నెంబర్ 77 పేరుతో ఈరోజు పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ నిలిపివేశారు. ఈరోజు రాష్ట్రంలో మెసేజ్లు నేటికి పెంచిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే వీటి కోసం అన్ని విద్యా సంఘాలుగా ప్రభుత్వానికి ప్రశ్నించి ఈరోజు అనేక తప్పులుగా ఆందోళన చేసినా పట్టించుకునే ఎడ్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఎల్కేజీ నుండి పీజీ వరకు బంధించాం. బంధించిన ఎడ్లు ఇప్పటికే ప్రభుత్వం స్పందించకపోవడంలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికిస్తున్నాం.